మొన్నటిదాకా ఆ ఆరు సంస్థలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, మహా టీవీ, అట్లాగే ఏబిఎన్, ఈటీవీ, ఈ ఆరు సంస్థలకి ముద్రగడ ఒక విలన్. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు, లేకపోతే తెలుగుదేశం మైత్రి బంధాన్ని నిలదీస్తున్నాడు, కాబట్టి విలన్. ఇప్పుడు అర్జెంటుగా హీరో, ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళని ప్రశ్నించుతున్నాడు కాబట్టి ఆయన ఏంటి కులాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేకపోతే కనుక తప్పుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు కథ మారిపోతుంది. అర్జెంటుగా ముద్రగడ గారు వీరుడు అవుతారు, హీరో అవుతారు, నిజాయితీ పరుడు అవుతారు. ఎందుకంటే నిన్న జ్యోతుల నెహ్రూ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదే మాజీ ఎమ్మెల్యే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు, ఆయన ఒకవైపున, మరోవైపున శ్రీనివాస్, ఇద్దరు కూడా వెళ్ళి కలిశారు. కాబట్టి ఇది జనసేన తరఫున శ్రీనివాస్ వీళ్ళు కూడా ఒక టీమ్గా వెళ్ళి కలిశారు. కాబట్టి ఇప్పుడు ముద్రగడ గారు మంచోళ్ళు అవుతారు. ఇందులో ఇప్పుడు అర్జెంటుగా ప్రచారం, వైసీపీ వాళ్ళు వస్తే రా వస్తానంటే కూడా కలవద్దు పొమ్మన్నారు. అంటే ఇక పైన ముద్రగడ మంచోడు అవుతారు. నా దృష్టిలో అయితే ముద్రగడ ఎప్పుడూ మంచి నాయకుడే, అప్పుడు అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా. కాకపోతే ఆయన ఒక కులానికే కన్ఫైన్ కావడం వల్ల మిగతా కులాల వాళ్ళ ఓట్లు రాకనే ఓటం పాలవుతూ వచ్చారు. సాధారణంగా రాజకీయాల్లో ఒక్క కులానికే కన్ఫైన్ అయితే విజయాలు కష్టమవుతుంటాయి, అది ఆయనకి తెలుసు. కాకపోతే కాపు జాతికి సంబంధించిన సమస్యలు ఎవరో ఒకళ్ళు ప్రస్తావించాలి కాబట్టి తను తనను తాను త్యాగం చేసుకుంటున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉండదు, కాబట్టి ఆయనకి సీట్ ఇవ్వలేదేమో, లేదా ఇంకేమన్నా ప్యాకేజీ అంటే ఆయన కుటుంబంలో అందరికీ గెలిపామని అడిగారేమో, ఇవ్వనన్నారేమో, ఇటు పక్కన వీళ్ళు ఇస్తానంటున్నారేమో. తప్పేం లేదు, ఆయన ప్రయత్నం ఆయన చేసుకోవడం. కాకపోతే నిన్నటిదాకా ఆయన దొంగని చేసిన వాళ్ళు ఇప్పుడు దొరం చేస్తారు. నా దృష్టిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంయమనంతో ఉండాలి, వాళ్ళకి మళ్ళీ వీళ్ళు కూడా ప్రవర్తించి ఇప్పుడు ఆయన అటుకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు దొంగని చేసే ప్రయత్నం చేయకుండా ఉంటే నైతికంగా బాగుంటుంది.